వారికి ప్రవేశం నిషేధించడమైనది. ఈ హెచ్చరికను దాటి వచ్చిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడను. ఎవడరా పైన, ఎప్పుడెక్కావు? ఊరి నుంచి పారిపోయి వచ్చావా? బతకడానికి వచ్చానయ్యా. మిర్చి సైజు లో లేవు, మిర్చి ఆటలో బతకడానికి వచ్చావా? ఎవరో తెలియట్లేదన్నయ్యా. దిగు దిగు. ఈ కోరుకులు చచ్చిపోతే మీ అమ్మ నాన్నకి సమాధానం ఎవరు చెప్పాలి? నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరనయ్యా. ఇదిగో పట్టుకో, తెల్ల చొక్కా వేసుకుని స్కూల్ కి వెళ్లాల్సిన వయసులో తెల్ల చొక్కా వేసుకుని ట్రేడింగ్ చేయాలా? ఓ బయట కూరగాయల మార్కెట్ లో ఏదో పని ఉంటో చూసుకోపో. వెళ్ళరా. ఎంతనయ్యా? 50 పైసలు రా ఒకటి. 10 ఇచ్చానయ్యా. బోననయ్యా కొసరి. అక్కడ 50 పైసలు చెప్తుంటే నువ్వు రూపాయి చెప్తున్నావు? అమ్ముడు పోని సరుకులు పావులా కూడా ఉంటాయి. లాస్ట్ 10 తీసుకుంటే తీసుకోలేకపోతే జరగనయ్యా. లాస్ట్ 10 నిమ్మకాయలు నిమ్మకాయలు. ఇంటికి వెళ్తే మా ఆవిడ కూరగాయలు కొనడం కూడా చేత కదా అని తిడతది. మంచి చూసి తీసుకో అన్న, అన్ని మంచియే. నిమ్మకాయలు కావాలి. రూపాయికి ఒకటి పర్వాలేదు. నిమ్మకాయలు 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 నిమ్మకాయలు. మళ్ళీ ఏం చేస్తున్నాడు వీడు? కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, రెండు మారండి, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ. ఇదేట్రా మా నూరుకాయలాగే ఉన్నాయిగా. కోసి చూడక, కాశ్మీర్ కనిపిస్తుంది. రేట్ ఎంతరా? రూపాయి ఉన్నారు ఒక్కోటి. ఏంటి పావురం, ఇవాళ వ్యాపారం బాగా జరిగినట్టుంది. ఎవడరా నువ్వు? చూస్తే ఊరికి కొత్తలా ఉన్నావు. నీ పేరేంటి? వైట్. వైట్? ఎవడు పెట్టాడ్రా? నేనే, వ్యాపారస్తుని కదా. 5 రూపాయలతో వచ్చి ఎన్ని లాభాలు, ఎన్నెన్ని అబద్ధాలు. వ్యాపారం అంటే అంతే కదన్నయ్య, అమ్మడానికి 10 చెప్తాం. అందులో 6 అబద్ధాలుంటాయి, 4 నిజాలుంటాయి. వదిలేస్తే యార్డ్లో షాపే కొనేసేటట్టున్నావే. షాపులకి ఇప్పుడు మనకి ఎందుకనయ్యా? మరి మొత్తం యార్డ్నే వేయాలనయ్యా. యార్డ్నే వేలేస్తావా? యార్డ్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఆదికేశవుల అయ్యగారు. ఈ యార్డ్కి ఆయనే చైర్మన్. అయ్యగారిని చూడరా ఎంత సింపుల్ గా ఉన్నారో. ఏ గమ్మున కూర్చోండి, అయ్యగారు పొగడతలచ్చు. సరుకు అమ్ముడయ్యేంత వరకు రైతు ఎండలో వానలో కష్టపడకూడదని వాళ్ళు ఉండడానికి మార్కెట్ లో విశ్రాంతి భవనం కట్టించాడ్రా. అంతేకాదు, ఉచిత భోజన పథకం కింద సరుకు తీసుకొచ్చే ప్రతి రైతుకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నాడ్రా. అయ్యా నాకు ముద్ద పెట్టు. ఇంగిలయ్యా వద్దయ్యా. ముద్ద పెట్టండి అయ్యా. అది చాలా బాగుంది అమ్మయ్యా. మీకు ఇది పెడుతున్నాను, బాగుందా లేదా అని టెస్ట్ చేయడానికి వచ్చాను. మీరుండగా మాకేం కావాలయ్యా? ఇదిగో రైతులకు ఇలాంటి మంచి భోజనం మెయింటైన్ చేయాలి. తేడా వచ్చిందో? తేడా రాదయ్యా, అంతా మీ చలివనయ్యా. చూసావా ఎంత మంచి ఆయన. అలాంటి పెద్ద మనిషి చైర్మన్ గా ఉన్న ఈ మార్కెట్ ని నువ్వు ఏలాలనుకోవడం తప్పు కదరా. ఏం కూసేవరు? నష్టం ఎవరిని అడగాలరా? ఎవరిని అడుగుతున్నావురా? నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగరా? ఏమైందిరా నీకు? ఇంత చిన్న విషయానికి మీరెందుకయ్యా? మేము చూసుకుంటాం కదా. మార్కెట్ లో చిన్న తప్పు జరిగిన అయ్యగారు భరించలేరురా. సారీ చెప్పు. అయ్యా కుట్టాడయ్యా. అయ్యా ఇక్కడ అందరు వ్యాపారస్తులే కదయ్యా, నష్టం వస్తే అలా వదిలేస్తారయ్యా.
నష్టం వచ్చిందని అడిగితే కొట్టడానికి వచ్చాడయ్యా, అందుకే కొట్టాను. ఎవడి కుర్రోడు చాలా షార్ప్ గా ఉన్నాడు. ఎరా అయ్యా, డబ్ల్యూ ఎంత నష్టం బాబు? 500 అయ్యా. 500 అయ్యా, మీరు ఎవడయ్యా? మంచి టాలెంటెడ్ గా ఉన్నావే, పెద్ద వ్యాపారి అవుతావు. పెడితే చూడండి, చిన్నపిల్లాడి చేసి కొట్టేస్తున్నారు. చూడండి అయ్యా, చూడండి. నన్ను మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు అయ్యా. ఈ మార్కెట్లో మీరందరికీ మంచి చేశారని విన్నానయ్యా, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను. మీరే ఏదన్నా దారి చూపిస్తే. రేపటి నుంచి వీడిని మార్కెట్లో వ్యాపారం చేసుకోమనండి. అయ్యా, నాకు కూరగాయలు అమ్మడం ఇష్టం లేదయ్యా. అయితే మిరపకాయలు అమ్మాలి. సరే చేసుకో. ప్రతిరోజు ఏదో గొడవ, చిన్నప్పటి నుంచి అంతే. మొత్తం మార్కెట్ ఇడిదని ఫీలింగ్. ఫీలింగ్ ఏంటి, మార్కెట్ నాదే. చూసాను ఇడు పొగరు, వెన్నె లైసెన్స్ క్యాన్సిల్ చేసి పంపించే. పంపించే. లేకపోతే ఏంటయ్య గారు, మనం పనిచేస్తున్న మార్కెట్ మందనుకోవడం తప్ప, మార్కెట్ లో జరగాల్సిన వ్యాపారం హైవేలో 100 లారీల లోపు అక్కడే జరిగిపోతుంది. దానివల్ల మార్కెట్ కి ఎంత నష్టం, అలాంటి వ్యాపారులకు ఎంత నష్టం, రైతులకు ఎంత నష్టం. ఎంత ఎవరు చేస్తున్నారా అయితే కొట్టాలని మనుషులు పంపించారు. ఇదంతా పట్టించుకోపోతే రేపు మీకే కదా బ్యాడ్ నేమ్, అందుకే కొట్టా. అవునయ్యా, వైట్ చేసింది రైటేనయ్యా. వైట్ గొడవ పడతాడు కానీ తొందరపడ్డాయ్యా. ఆగండి, ఆడు చెప్పేది కరెక్టేగా. ఈ మార్కెట్ మంచి పేరు తేవడానికి నేనెంత ముఖ్యమో, దీన్ని కాపాడడానికి ఇంకొకటి కావాలి, అది కూడా అంతే ముఖ్యం. అదే వైట్. రే అయ్యా, నువ్వు చేసిందే కరెక్ట్. ఇక్కడ నుంచి ఈ మార్కెట్ బాధ్యత నీదే. రా. ఏంటి ఎమ్మెల్యే గారు, ఎలా ఉంది ప్లేస్? ఏరియా బ్రహ్మాండంగా ఉందయ్యా, కానీ ఊరికి కొంచెం దూరం అవట్లా. ఏషియాలోనే అతి పెద్ద మిర్చి మార్కెట్ అది. ఊరి సెంటర్ నుంచి అది ఇక్కడ షిఫ్ట్ చేసి ఆ ప్లేస్ మాకు ఇవ్వండి. జనము రైతులు బాధపడరామయ్యా. మనం సుఖపడతాం కదా. ఎంత ఇస్తారు ఎమ్మెల్యే అవటానికి? ఇంత అయింది. 100 కోట్లు షిఫ్ట్ చేసేద్దాం, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఉంది ఆదికేశవులు. ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే చెప్పినా ఆదికేశవులు మాట వినలేదు. వింటాడు, విని తీరాలి. వింటే 10% కమిషన్ ఇస్తాను, వినకపోతే నా పవర్ అంటే నేను చూపిస్తాను. ఎందుకంటే అతని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలంటే యాజ్ ఎమ్మెల్యేగా నా ఒక్కడికే అధికారం ఉంది. మార్కెట్ ఎక్కడ తప్పకుండా షిఫ్ట్ అయి తీరుతుంది. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఏర్పాట్లు అదరగొట్టావుగా. అమ్మా ఎంతసేపు అమ్మా, షాప్ ఓపెనింగ్ వెళ్ళాలి, తొందరగా రండి అమ్మా. పొగ ఇద్దా, ముందు అవని బయలుదేరమని ఇంకా ఎన్ని ప్రదర్శనలు చేస్తుందా అమ్మా? ఎంతసేపు తిరుగుతారమ్మా, పోనీ మీరైనా రండమ్మా, టైం అయిపోతుంది. అమ్మాయి గారు స్నానం అయిపోయింది కనుక్కోవాలా. సంధ్యమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి, తొందరగా రండమ్మా, టైం అయిపోతుంది. ఈ రోజు శాండీ మీద చుక్క నీరు కూడా పడదు. నేల శబ్దమే రావట్లేదే. ఆగవయ్యా, స్నానం అవద్దా? అమ్మయ్యా స్నానం స్టార్ట్ అయింది అమ్మా, తొందరగా రండమ్మా. సండే ఎవరైనా స్నానం చేస్తారా? 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 ఏమి స్నానం చేయలేదు కదా, కలిసిపోయిందా? రేపు మాపో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా, మరి శాండీ కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్యా అని పిలిపించుకోమంటావా? దీనికేం తక్కువ లేదు. శుభకార్యానికి వెళ్లేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా? అయినా సండే షాప్ ఓపెనింగ్ చేయమని చెప్పిన Thank you.
బయట పిలుస్తున్నారు. పాప పెద్దేంది కదా పవరం. ఉండొస్తా. ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్.